గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ జి మోహన్ లెక్చరర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లి జిల్లా మంచిర్యాల మరి ఇప్పుడు నేను చెప్పబోయే పాఠ్యాంశం ప్రభుత్వ పాలనా శాస్త్రం బిఏ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో రిక్రూట్మెంట్ అంటే భర్తీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని చెప్పబోతున్నాం ఇది అనాది కాలం నుంచి ఈనాటి వరకు ప్రపంచ దేశాలలో ఏ ప్రభుత్వ పాలన అయినా మంచి అది నిర్వహించబడాలంటే కొనసాగించాలంటే వనరులు అనేటివి తప్పనిసరిగా కావాలి ఆ వనరుల ద్వారా మాత్రమే పాలన అనేది నిర్వర్తించడానికి అవకాశం ఉంది మరి అట్లాంటి వనరులు ఏమున్నాయి అని మనం భావిస్తే మరి వనరులలో ముఖ్యంగా అనేక వనరులు ఉన్నప్పటికీ మానవ వనరులు లేదా మానవ మూలధనం అనేది అత్యంత ముఖ్యమైనది ఎందుకు మానవ వనరు వనరుల నిర్వహణ అనేది ప్రభుత్వ నిర్వహణ పద్ధతిలో ఒక ముఖ్యమైన మూలకంగా పేర్కొనడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ విధానాలని రూపకల్పన చేయడంలో కానీ వాటిని అమలు చేయడంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాలను అంచనా వేయడంలో కానీ పబ్లిక్ సర్వీసులు అనేటి ప్రభుత్వానికి అన్ని వేలల్లో కూడా ఒక ముఖ్యమైన ఆయుధంలాగా ఉంటున్నాయి అందువల్ల ప్రభుత్వం చేత మాత్రమే నియమించబడిన పౌర సర్వీసులు అయినప్పటికీ ప్రభుత్వం యొక్క ప్రణాళికలను మరియు అన్ని కార్యక్రమాలను ఆచరణ యోగ్యమయ్యేలా చేసే పౌర సర్వీసులుగా అవి తలంచబడుతున్నాయి సామాన్య వాడుకలో మనం చెప్పాలంటే న్యాయాన్ని రూపొందించడమే కాకుండా న్యాయాన్ని ఆచరణలోకి తెచ్చే ప్రభుత్వ యంత్రాంగ శాఖగా వీటిని మనం పేర్కొంటున్నాం మరి పబ్లిక్ సర్వీస్ అంటేనే నైపుణ్యత నిపుణత ఉత్సాహం మరియు నాయకత్వం మొదలైన లక్షణాలతో కూడిన ఒక మిశ్రమంగా మనం పేర్కొంటాం ఈ మిశ్రమం స్వతంత్రంగా సమర్థవంతంగా పబ్లిక్ సర్వీసుల విధి నిర్వహించడంలో శక్తిని కలిగేలా చేస్తుంది ప్రజలకు నిరంతరం సేవలు అందించడంలో పబ్లిక్ సర్వీసులు కొనసాగుతున్నాయి మరి ఇట్లాంటి పబ్లిక్ సర్వీసులలో పనిచేసేవారు ఎవరు వారిని ఏ పద్ధతుల ద్వారా నియమించుకుంటారు నియమించే పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి అనేది భర్తీ దీన్ని ఆంగ్లంలో రిక్రూట్మెంట్ అంటాం దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి భర్తీ అని మనం పిలువబడాలంటే భర్తీ అనే పదాన్ని అనే విధానాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్రపంచం మొత్తం మీద అభివృద్ధి చేసిన దేశాలలో చైనా అనేది మొట్టమొదటిగా మనం పేర్కొంటాం అంటే ఒక వ్యక్తులను నియమించుకునే పద్ధతి భర్తీ చేసే పద్ధతిని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేసింది చైనా చైనా తర్వాతనే ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా వివిధ రకాలైన పద్ధతులను అనుసరిస్తున్నాయి మరి చైనా దేశంలో క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలోనే అక్కడ వారి ప్రభుత్వ ఉద్యోగులను నియమించుకోవడం కోసం పోటీ పరీక్షల ద్వారా అభ్యర్థులను భర్తీ చేసుకునే పద్ధతి ఆ దేశంలో మొదలు కావడం అనేది జరిగింది మరి ఆధునిక యుగంలో బహిరంగ పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగులను భర్తీ చేసుకునే పద్ధతులను రష్యా దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇదే భారతదేశంలో గింట మనం పరిశీలిస్తే ఈ పద్ధతిని భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై ఏడులో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో యోగ్యతా సూత్రాన్ని అనుసరించి పద్దెనిమిది వందల ఎనభై మూడు నాటి సివిల్ సర్వీస్ చట్టంతో చేర్చి వీటి ద్వారా మాత్రమే ఎన్నిక చేసుకోవడం అనేది జరిగింది మరి ఆధునిక కాలంలో పబ్లిక్ సర్వీసుల భర్తీ కోసం దాదాపు అన్ని దేశాలు కూడా ఒక్కొక్క పద్ధతిని అవలంబించడం అనేది జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో అతి ముఖ్యమైనది భర్తీగా పేర్కొనడం అనేది జరుగుతుంది మరి భర్తీ అనే పదానికి అర్థాన్ని గింట మనం విశదీకరిస్తే చూస్తే దీనికి సరైన అర్థం అనేది లేదు కొద్దిమంది రచయితలు భర్తీ అనే పదానికి నిర్వచనాన్ని పరిమితమైన అర్థంలో మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది ఒక ఉద్యోగం కోసం ఒక ఉద్యోగ నియామకం కోసం సరైన అభ్యర్థిని ఆకర్షించడం అని కొద్దిమంది పేర్కొన్నారు మంది రచయితలు ఏమన్నారంటే అంటే భర్తీ అనేది ప్రకటన నుండి మొదలై నియామకం వరకు ఎన్నికైన వ్యక్తులను ఖాళీ ఉద్యోగుల్లో నియమించే ప్రక్రియగా భావించడం అనేది జరిగింది విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేర్కొనడం అనేది జరిగింది ఒక ఉద్యోగం కావాలంటే ఉద్యోగం నియమించడం కోసం ఒక మంచి వ్యక్తిని సరైన వ్యక్తిని ఆకర్షించడమే భర్తీ మరికొద్ది మంది ఏమన్నారు అంటే ప్రకటన ఉద్యోగుల కోసం భర్తీ ప్రకటన మొదలైంది నుంచి నియమించే వరకు జరిగే ప్రక్రియ అంతా కూడా భర్తీగా పేర్కొనడం అనేది జరిగింది ఈ విధంగా భర్తీ అనేది ఎంపిక అనే ప్రక్రియలోని ఒక రకమైన పరీక్షా పద్ధతిగా పేర్కొంటాం అంటే ఇంటర్వ్యూలను కానీ యోగ్యతా పత్రాలతో మొదలైన వాటితో కూడిన ఒక పరిపూర్ణమైన భాగంగా చెప్పుకుంటున్నాం ఎక్కడైనా భర్తీ చేస్తున్నామంటే తప్పనిసరిగా సెలక్షన్ తీసుకోవాలి ఎంపిక చేసుకోవాలి దానికి పరీక్షా పద్ధతి పెడదామా ఇంటర్వ్యూలను పెడదామా యోగ్యత పత్రాలను చూస్తామా ఇవన్నీ కూడా దాంట్లో ఒక భాగంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే భర్తీ ఎందుకంటే నిరంతరం ఈరోజు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుందా ఎప్పుడు ఉద్యోగాలు కావాలని లక్షలాది మంది ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రభుత్వం కూడా వారిని సెలక్షన్ చేయడానికి నియామకం కోసం మంచి అభ్యర్థులను తగిన అభ్యర్థులను ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ చూడండి ఒక్కొక్క రచయిత ఏమంటాడంటే స్టాల్ ప్రకారం రాబోయే కాలంలో ఉద్యోగులను కనుగొనడానికి ఆధారాలను ఉపయోగించుకునే ప్రక్రియే భర్తీ అంటే ఈరోజు కోసం కాదు రేపు సంస్థలో కానీ పనిచేయడానికి ఉద్యోగులు కావాలంటే కనుగొనడానికి అనేక రకాలైన ఆధారాలను ఉపయోగించుకొని వాళ్ళని నియమించుకునే ప్రక్రియే భర్తీ అని స్టాల్ పేర్కొనడం అనేది జరిగింది భర్తీ అనే కార్యకలాపంలో ఆయా పదవులకు సరైన అభ్యర్థులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది అంటే ప్రజా వర్గాలకు పరిపాలనా వ్యవస్థకు తగిన ప్రాతినిధ్యాన్ని కలిగిస్తూ మనకు కావలసిన శక్తి సామర్థ్యాలు గల వ్యక్తులను ఉద్యోగులుగా పొందడం భర్తీ కార్యక్రమంలో ఎదురయ్యే ప్రధానమైన సమస్యగా పేర్కొంటాం అదేవిధంగా అమెరికా సాంఘిక శాస్త్ర పరిశోధన సంఘం ఏమంటుందంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ విధంగా వ్యక్తీకరించింది భర్తీ విధానం కంటే విలువైన అంశం ఏది ఉద్యోగం ఉద్యోగి జీవితంలో లేదు అంటే అంత ముఖ్యమైనది ఒకవేళ భర్తీ విధానం కింటే లోపపు ఇష్టమైందనుకోండి పరిపాలన మొత్తం కూడా బలహీనంగా కావడానికి అవకాశం అనేది ఉంటుంది అని పేర్కొనడం అనేది జరిగింది అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు సమర్థులైనను వ్యక్తులను నియమించుకోవాలని ఏ దేశమైనా సరే ఒక శాస్త్రీయబద్ధమైన విధానాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా సంస్థల్లో ఉండే పనిచేసే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అందరిపైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది మంచి భర్తీ విధానం అనేది పైనే శిక్షణ పథకం అనేది విజయం అనేది ఆధారపడి ఉంటుంది అందువల్ల ప్రభుత్వ పరిపాలన క్షేత్రంలోని భర్తీ విధానం అనేది ఆ దేశపు రాజ్యాంగపరమైన అవసరాలకు రాజకీయ దృక్పథానికి తగినట్లుగా ఉండాలని కొద్దిమంది పేర్కొనడం అనేది జరిగింది మరి భర్తీ పద్ధతులు ఏమేమి ఉన్నాయి అని అనుకుంటే ఈ భూప్రపంచంలోని అన్ని దేశాలు వివిధ భర్తీ పద్ధతులను అనుసరిస్తున్నాయి ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైన పద్ధతిని అనుసరించడం అనేది జరుగుతుంది అందులో తీసుకుంటే ప్రత్యక్ష భర్తీ దినే లేదా పరోక్ష భర్తీ అని ఒక రకం నిశ్చయాత్మకమైన లేదా నిషేధాత్మకమైన భర్తీ అని రెండవ రకం సామూహిక భర్తీ వ్యక్తిగత భర్తీ అని మూడవ రకం అదేవిధంగా నాలుగోది భర్తీలో యోగ్యత పద్ధతి అనేది కూడా ఒకటి ఉంది నాలుగు రకాలుగా ప్రపంచవ్యాప్తంగా భర్తీ పద్ధతులు ఉన్నాయి ఇందులో ఫస్ట్ వన్ ప్రత్యక్ష భర్తీ లేదా పరోక్ష భర్తీ ఇందులో రెండు రకాలైన భర్తీ పద్ధతులు ఉన్నాయి ఎవరైనా ఉద్యోగస్తులను పదోన్నతి చేత అంతర్గత భర్తీ మరియు బహిర్గత భర్తీ అంటే బయట నుంచి చేసే భర్తీ అంటే ఇక్కడ చూడండి ప్రభుత్వంలో ఉండే ఖాళీ ఉద్యోగాలను కావలసిన మరియు అర్హత కలిగిన బయటి అభ్యర్థులతో నింపుతాం అనుకోండి దాన్ని ప్రత్యక్ష భర్తీగా పేర్కొంటాం అట్లా కాకుండా ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వానికి అవసరం ఖాళీ ఉద్యోగాలలో ప్రభుత్వంలో ఇంతకుముందు ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు వారిలోని సమర్థతను కానీ స్థాయిని చూసి అనుభవాన్ని చూసి వారికి ప్రమోషన్ పదోన్నతి కల్పించి ఎంచుకునే పద్ధతిని పరోక్ష భర్తీ అని పేర్కొనడం జరుగుతుంది ఈ విధంగా ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ రెండు భర్తీ పద్ధతులను అనుసరిస్తున్నాయి సివిల్ సర్వెంట్ల కోసం సాధారణంగా క్రింది స్థాయి ఉద్యోగులన్నీ కూడా ఏ విధంగా నింపబడతాయి అంటే ప్రత్యక్ష భర్తీ చేత మాత్రమే నింపబడతాయి అంటే బయట అభ్యర్థులతోని మరియు పై స్థాయిలోని ఉద్యోగాలన్నీ కూడా పదోన్నతి ద్వారా లేదా పరోక్ష భర్తీ చేత నింపబడడం అనేది జరుగుతుంది అందులో ఈ రెండు భర్తీ పద్ధతులు ప్రపంచ దేశాల్లో ఎక్కువ కూడా అనుసరించడం అనేది జరుగుతుంది మరి వారి రాజకీయ పాలనాపరమైన విధానాలను అనుసరించి రెండు రకాల పద్ధతుల్లో కూడా కొన్నిట్లో లాభాలు ఉన్నాయి కొన్నిట్లో నష్టాలున్నాయి మరి ఇప్పుడు ప్రత్యక్ష భర్తీ పద్ధతి అనేది చెప్పుకున్నాం మరి ప్రత్యక్ష భర్తీ పద్ధతి వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయంటే ఇది ప్రజాస్వామ్య సూత్రం ఆధారంగా అర్హత ఉన్న అభ్యర్థులందరికీ కూడా సమానమైన అవకాశాలు వస్తుంది ఒక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఉద్యోగాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది ఇది ఒక డెమోక్రటిక్ సూత్రం ప్రజాస్వామ్య సూత్రం ఆధారంగా అందరికీ సమాన అవకాశం ఇలా రేఖమండ్ అది ఏది కూడా నడవదు ఎక్కువ సర్వీసులను నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది ఒక లాభం సమర్థులు తెలివితేటలు అర్హతలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాల్లో ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది కొత్త భావాలు మరియు రాజ మారుతున్న సాంకేతిక పాలన మరియు సాంఘిక రాజకీయ స్థితులు కూడా కొత్త సర్వీసులలో ప్రతిబింబిస్తాయి ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళని తీసుకుంటాం సాంకేతిక పరిజ్ఞానం కానీ సాంఘిక రాజకీయ స్థితులు కూడా కొత్త సర్వీసుల్లో అన్ని రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది సర్వీసు మారిన స్థితి మరియు శిల్ప పద్ధతుల ద్వారా గమన వేగం కలిగి ఉంటుంది వీళ్ళందరి ఆలోచనలు కానీ అన్ని కూడా కొత్తవి ఉంటాయి ఇంకా స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంది ఉద్యోగులు వారి అర్హతలను పెంచుకోవడం కొరకు కష్టపడి పనిచేస్తారు ఎప్పుడైతే కొత్తగా రిక్రూట్మెంట్ అయిందో రేపు ఇందులో నా అర్హతలను పెంచుకుంటే ఇంకా ఉద్యోగం పెద్దదైతే ప్రమోషన్ వస్తుందనే ఉద్దేశంతో ఇంకా కష్టపడి చదవడానికి పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రత్యక్ష భక్తిలో ఉన్న లాభాలు మరి ప్రత్యక్ష భర్తీలోని నష్టాలు ఏమున్నాయి అని ఇంట మనం చెప్పుకుంటే ప్రతిదానికి లాభాలు లాగానే నష్టాలు కూడా ఉన్నాయి బాధ్యతాయుతమైన స్థాయిలో అనుభవశూన్యులైన యువతి యువకులు భర్తీ చేయబడతారు వారు విధి నిర్వహణలో మొదట్లో నమశకంగాని నైపుణ్యత కలిగి ఉండరని ఒక అవకాశం ఉంది అంటే ఉన్నత స్థానాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుభవం ఉండదు వారికి కొత్తగా నియమించబడతారు వారికి నైపుణ్యం కూడా ఉండదు నమ్మకం ఉండదు అని ఒక నష్టం రెండవది ప్రత్యక్ష భర్తీ పద్ధతి చేత నియమించబడిన అనుభవశూన్యులైన వ్యక్తులందరూ కూడా యువత యువకులకు శిక్షణ అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది అంటే ప్రభుత్వ సర్వీసుల్లో అప్పటికే ఉన్న వ్యక్తుల అవకాశాలకు ఆటంకంగా ఉండడం అనేది జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు లేకుంటే ఉండదు మరి అప్పటికే ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్లకు అవకాశాలు అట్లాంటి అవకాశాలు రావడానికి అవకాశం లేవు ఆటంకంగా మారుతాయి వేరు రావడం ద్వారా ఒకవేళ ప్రమోషన్ పద్ధతికి అవకాశాలు లేనట్లయితే ఉద్యోగస్తులు సమర్థవంతంగా నిజాయితీగా పనిచేయరు అందువల్ల ఈ పద్ధతి అనేది సర్వీస్ యొక్క బరువును కూడా పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది ఇవి నష్టాలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది అదేవిధంగా పరోక్ష పద్ధతిలోని లాభాలని మనం చూస్తే పరోక్ష పద్ధతి ద్వారా అనుభవజ్ఞులైన వారు ప్రమోషన్ పొంది తగిన పాలనాభ అనుభవం చేత ప్రభుత్వం పని ద్వారా పదోన్నతి పొందుతారు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇదివరకే సర్వీసులో ఉన్నారు కొంతకాలం చేసిన కనుక వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వారికి ప్రమోషన్ ఇవ్వడం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ వ్యవహారాలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ఈ భర్తీ పద్ధతి ద్వారా నియమించబడిన ఉద్యోగులకు శిక్షణ అనేది అవసరం లేదు ఎందుకంటే ఇదివరకే అంతర్గతంగా వాళ్ళు నేర్చుకున్నారు కనుక శిక్షణ అనేది అవసరం లేదు ఇది ఒక లాభం అంతేకాకుండా ఇది ఉద్యోగులకు కావాల్సినంత అవకాశాలన్నింటినీ కూడా సర్వీస్లో అభివృద్ధి కోసం ప్రగతి కోసం సమకూర్చే అవకాశం అనేది ఉంది ఇది ఎందుకంటే ఉద్యోగులను కఠిన శ్రమ పదోన్నతి కోసం చేయడానికి ప్రోత్సహిస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరెంట్ కష్టపడి చేసినా వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది నిజాయితీగా చేయాలి సమర్థవంతంగా చేయాలనే ఆలోచన ఉద్యోగుల్లో పెంపొందడానికి అవకాశం ఉంది ఇది ఒక లాభం ఈ పద్ధతి పబ్లిక్ సర్వీస్ యొక్క బరువును భారంను తగ్గిస్తుంది ఎందుకు కొత్త రిక్రూట్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళని తీసుకోవడానికి అవకాశం వస్తుంది కొత్త రిక్రూట్మెంట్ అయితే డబ్బు అవసరం నోటిఫికేషన్ ఇవన్నీ అవసరం బరువు బాధ్యతలు తగ్గిస్తుంది మరి దీంట్లో ఉన్న నష్టాలను నింగిట మనం చూసుకుంటే తప్పనిసరిగా పరోక్ష పద్ధతి ద్వారా కూడా నష్టాలు ఉన్నాయి ఎందుకు ఇది ప్రజాస్వామిక విధానం కాదు ఎందుకు ఎప్పుడైతే సర్వీసులో ఉన్నారో ఇదివరకైతే ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అవకాశాలు వస్తాయి కొత్త రావు అందువల్ల ఈ విషయం ఆధారంగా సంకుచితంగా ఉంటుంది కట్టుబాటుగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరు రావడానికి అవకాశం అనేది ఉండదు యువకులు మరియు సమస్యలు సమర్థులు ప్రభుత్వ సర్వీసులో అవకాశాలు కోల్పోతారు ఎప్పుడో ఉన్నవాళ్ళు వయసు మీరిన వాళ్ళు అనుభవం లేని ఉన్న ఉండవచ్చు కానీ ఆధునిక టెక్నాలజీ పైన అవగాహన ఉన్నవాళ్ళు కాకపోవచ్చు ఇట్లా ఉన్న వాళ్ళందరూ యూత్ అంతా కూడా నేటి తరం అంతా కూడా అవకాశాలను కోల్పోతారు ప్రమోషన్లు ద్వారా నింపడం ద్వారా ఇందులో సరికొత్త భావాలు పెంపొందకపోగా అల్పజన పాలనకు దారి తీసే అవకాశం ఉంది కొద్దిమంది మూర్ఖులతోనే పని జరుగుతుంది అనే భయం ఉంటుంది సివిల్ సర్వీసులు వేగవంతంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా గమన మార్గాన్ని కలిగి ఉండవు ఇట్లాంటి ఉద్యోగాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచానికి అనుగుణంగా మార్పును కోరి ఉండవు అందువల్ల ఉద్యోగులు అందరూ కూడా పదోన్నతి కోసం అవకాశం కోసం వేచి ఉండాల్సి వస్తుంది ఇవన్నీ కూడా నష్టాలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది మరి ఇవే కాకుండా ఇందాక రెండోది అనుకున్నాం భర్తీ యొక్క పద్ధతుల్లో లాభాలు నష్టాలు విశ్లేషించిన తర్వాత ప్రతి పద్ధతి కూడా కొన్ని లాభాలు నష్టాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది భారతదేశంతో పాటు అనేక దేశాలు కూడా ప్రత్యక్ష పద్ధతి పరోక్ష పద్ధతి అనే రెండు రకాల పద్ధతులను కూడా అనుసరించడం అనేది జరుగుతుంది మరి ఇందులో రెండవది నిశ్చయాత్మక లేదా నిషేధాత్మక భర్తీ మరియు నిషేధాత్మక భర్తీ అని రెండవది నియమించే పద్ధతుల్లో ప్రభుత్వ పాలనా సర్వీసుల్లో నియామకం కోసం ఉత్సాహవంతులైన మరియు పరిపూర్ణ ఉత్తమ అర్హతలు గల చాలామంది సమర్థులైన అభ్యర్థులను ఎప్పుడైతే భర్తీ సంస్థ సోదా చేసి నియమిస్తుందో దాన్ని నిశ్చయాత్మక భర్తీగా పేర్కొనడం అనేది జరుగుతుంది ఇది నిశ్చయాత్మక ప భర్తీ నిషేధాత్మక భర్తీ అంటే విరుద్ధమైన నిషేధాత్మక భర్తీ పద్ధతి అంటే అనర్హత అనర్హత తగిన విధంగా లేని అభ్యర్థులను బయటికి పంపడం వెయ్యి మందికి నోటిఫికేషన్ ఇస్తే అవసరం ఉన్న వాళ్ళను సమర్థులను సోదా చేసి తీసుకునేది నిశ్చయాత్మక భర్తీ నిషేధాత్మక భర్తీ అంటే ఇందులో ఉన్న వాళ్ళను బయటికి అనర్హులను మనకు అవసరం లేని వాళ్ళను చురుకైన పాత్ర అనుసరించలేకపోవడానికి కారణం ఉత్తమ అభ్యర్థులను ఆకర్షించలేకపోవడం అనర్హత వాళ్ళని అందరినీ కూడా తీసివేయడం ఉత్తమ అభ్యర్థులను తీసేయాలంటే ప్రస్తుతం చాలా దేశాల్లో కూడా వార్తాపత్రికలు సాహిత్యం ప్రాపగండ సినిమా ఇట్లాంటి పద్ధతుల ద్వారా ఉత్తమమైన వారిని ముందుకు వచ్చే విధంగా ఆకర్షించడానికి నిరంతరం కృషి చేయడం అనేది జరుగుతుంది అదే సమయంలో ఉన్న ఖాళీల కంటే దరఖాస్తుల సంఖ్య ఎక్కువ వచ్చిందనుకోండి అనుకోండి ఇట్లాంటి నిషేధాత్మక పద్ధతి ద్వారా అనర్హత మరియు తక్కువ సమర్థత గల వ్యక్తులను తొలగించడం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందరు ఎలిజిబుల్ కాదు ఎలిజిబుల్ కాని వాళ్ళందరినీ ముందే తొలగిస్తాం ఈ ని ఇది నిషేధాత్మక భర్తీగా పేర్కొంటాం మూడవది సామూహిక లేదా వ్యక్తిగత భర్తీగా పేర్కొంటాం ఎప్పుడైతే పెద్ద సంఖ్యలో సాంకేతికం కానీ సాధారణమైన స్వభావంగా ఉద్యోగాలను నింపడానికి అనుకుంటారో ఆ సామూహిక భర్తీ శిల్ప పద్ధతులను అనుసరిస్తాం అంటే ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలోని ఖాళీ ఉద్యోగాలను నింపే ప్రక్రియలో వార్తాపత్రికలు వీటన్నింటి ద్వారా ఇంటర్వ్యూలు పెడతారు ఎగ్జామ్ పెట్టి వీటన్నింటి ద్వారా మనం తీసుకోవడం మరి సామూహిక లేదా వ్యక్తిగత భర్తీలో ఎప్పుడైతే ప్రత్యేకమైన విజ్ఞానాన్ని కలిగి నైపుణ్యత కలిగి సాంకేతిక అనుభవం కలిగిన ఉద్యోగాలను నింపేటప్పుడు ప్రత్యేకతలు కావాలని కోరుకుంటారో అప్పుడు ఈ వ్యక్తిగత పద్ధతి అనేది సాధ్యం వాంఛనీయంగా అనేది జరుగుతుంది ఈ విధంగా ఈనాడు ప్రభుత్వంలో చూడండి ఎక్కువ ఉద్యోగాలన్నీ కూడా సామూహిక ఉద్యోగాలే నింపుకుంటుంది సామూహిక భర్తీ పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు దాని ద్వారా వాళ్లకు స్క్రీనింగ్ చేసి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు చేసి తద్వారా నింపుకోవడం అనేది జరుగుతుంది వందల వేల మంది అవసరం ఉన్నప్పుడు ఇట్లాంటి పద్ధతులు నియమించుకోవడం అనేది జరుగుతుంది మరి అంతేకాకుండా యోగ్యతా పద్ధతి అనేది కూడా ఉంది భర్తలో యోగ్యత పద్ధతి ప్రపంచం మొత్తం మీద అన్ని ప్రజాస్వామిక దేశాలన్నీ కూడా యోగ్యతా పద్ధతిని మాత్రమే అనుసరించడం అనేది జరుగుతుంది ప్రభుత్వ సర్వీసుల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా ఆ ఖాళీ ఉద్యోగాలన్నీ కూడా బహిర్గత పోటీ పరీక్ష విధానం ద్వారా యోగ్యత అంటే వారికి ఉన్న అర్హతలు ఏమున్నాయి ఎలిజిబిలిటీ ఉందా లేదా దాని ప్రాతిపదికంగా అర్హత గల వ్యక్తుల చేత మాత్రమే నింపబడడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క యోగ్యత అర్హతల సమర్థతలను నిర్ధారించడం ఈ బహిర్గత పోటీ పరీక్షల యొక్క విధానం యొక్క ముఖ్య ఉద్దేశంగా పేర్కొంటాం అంటే ఎక్కువ పోటీ ఎక్కువ రిక్రూట్మెంట్ అంతా కూడా వ్రాత పరీక్షల ద్వారా మౌలిక పరీక్షల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా నిర్త నిర్వర్తన పరీక్షల ద్వారా వారి రికార్డులను పరిశీలించడం ద్వారా మరియు అనుభవం మొదలైన ద్వారా వాటన్నింటిని పర్యవేక్షించి మాత్రమే స్క్రూట్నీ చేసి నిర్ధారించుకొని మాత్రమే నింపడం అనేది జరుగుతుంది ఇది యోగ్యతా పద్ధతిగా పేర్కొనడం అనేది జరుగుతుంది మరి ఈ యోగ్యతా పద్ధతి అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మరియు బ్రిటన్లో పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది దీనికంటే ముందు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పద్దెనిమిది వందల ఎనభై మూడులోనే పెండెల్టన్ అనేది ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారంగా ఈ యోగ్యత సూత్రాన్ని ఆధారంగా తీసుకొని భర్తీ పద్ధతిని ప్రవేశపెట్టారు మరి వీటికి భిన్నంగా ఒకప్పుడు యోగ్యత సూత్రం అనేది మూడు ముఖ్యమైన పద్ధతులను ప్రపంచంలోని అన్ని దేశాలు కలిగి ఉండేవి అందులో చూసుకుంటే ఒకటి కార్యాలయాలను అమ్మడం పోషకత్వ పద్ధతి విజేతృ భాగ నిర్ణయ పద్ధతి అని మూడు రకాల పద్ధతులు ఉన్నాయి అంటే కార్యాలయాలను అమ్మడం అంటే విప్లవ ప్రాణులు ముందు కాలంలో బహిరంగ వేలం పాటలో ఉన్నత టెండర్లు కలిగిన వారికి అమ్మివేసేది ఎంతమంది ఉద్యోగులు కావాలో వాళ్ళందరికీ వాళ్ళు టెండర్ చేస్తే వాళ్ళే కార్యాలయానికి సంబంధించిన కొనుక్కొని నియమించుకునే పద్ధతి బ్రిటన్ ఇతర దేశాల్లో పోషక పద్ధతిని అనుసరించే వాళ్ళు అంటే ఈ పద్ధతిలో ప్రభుత్వంలోని నియామకాలన్నీ కూడా ఎవరైతే నియామక అధికార సంస్థకు ఎన్నికైన వ్యక్తులు ఉంటారో వారు పక్షపాతంగా కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళ కుటుంబం కానీ బంధుత్వం కానీ నిజాయితీ పరిధిగా కానీ ఉన్నట్టు వాళ్ళే వాళ్ళ ఇష్టానుసారం పోషక భర్తీ పద్ధతిలో నియమించబడేవారు అంటే వారికి అధికారంలో ఉన్న వెనుక అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళే నియమించుకోవడానికి అవకాశం ఉంది ఇది పోషకత్వ పద్ధతి అనేది ఉండేది ఆ తర్వాత అమెరికాలో విజేతృ భాగ నిర్ణయ పద్ధతి అనేది వచ్చింది అక్కడ నియామకాలన్నీ కూడా ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపొందినట్లయితే ఆ ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళే దోచుకోబడతాయి వాళ్ళ చేతనే ఏ ఆ పార్టీ అధికారంలోకి రాగానే అంతకుముందు ఉన్న ఉద్యోగులందరినీ కూడా తీసేసి కొత్త అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళు మాత్రమే కొత్త వాళ్ళని వాళ్ళకు సంబంధించిన వాళ్ళని నియమించుకోవడం అనేది ఉండేది ఇవన్నీ కూడా పెరుగుతున్న ప్రజాస్వామ్య అభిప్రాయాలు వీటన్నింటి వల్ల ఇవన్నీ కూడా పాత కాలపు భర్తీ పద్ధతులుగా మనం పేర్కొంటాం మరి ఆధునిక కాలంలో యోగ్యతా పరీక్ష పద్ధతులు గింట తీసుకుంటే లేదా నూతన భర్తీ పద్ధతులు ఇవన్నీ కూడా అన్ని దేశాల్లో అంగీకరించబడిన పద్ధతి ఏంటంటే యోగ్యత సూత్రం ఆధారంగా నియమించే భర్తీ ప్రక్రియ ఈ భర్తీ ప్రక్రియ కేంద్రం ఆధ్వర్యంలో నిష్పక్షపాతం కలిగిన రాజకీయేతర స్వతంత్ర ఉద్యోగి బృంద ఏజెన్సీ ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించడం అనేది జరుగుతుంది ఆ కమిషనే అభ్యర్థి యొక్క యోగ్యత సమర్థతను ప్రభుత్వం చేత ఏర్పాటు కాబడిన ప్రభుత్వ కేంద్ర పబ్లిక్ సర్వీషన్ అనేది పరిరక్షిస్తుంది ఇదే వ్రాత పరీక్షలు మౌలిక పరీక్షలు నిర్వ నిర్వర్తన పరీక్షలు అదేవిధంగా రికార్డుల పరీక్ష భౌతిక పరీక్ష మానసిక పరీక్షల ద్వారా అభ్యర్థుల యొక్క యో యోగ్యతను దృక్ దృక్పథాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఆధునిక కాలంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలో లేదా రాష్ట్రంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాళ్ళు నియమించడం అనేది జరుగుతుంది యోగ్యత పరీక్షల ద్వారా మరి నూతన భర్తీ పద్ధతిలో ఆధునిక కాలం ప్రపంచమంతా కూడా ప్రైవేటైజేషన్ లేదా లిబరలైజేషన్ లేదా గ్లోబలైజేషన్ అంటే సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఎల్పిజి నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరం నుండి భర్తీ ఆధారాలలో అనేక నూతన ప్రక్రియలు నూతన పద్ధతులు చేజిక్కించుకోవడం రావడం అనేది జరిగింది ఒకటి క్యాంపస్ భర్తీ అంటున్నాం ఆధునిక భర్తీ మూలాల్లో ఒకటి క్యాంపస్ భర్తీ అంటే పారిశ్రామిక సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ వాణిజ్య సంస్థలు కానీ అన్నీ కూడా తమ అవసరాలకు ఏమున్నాయో వాటి దృష్ట్యా భర్తీ చేసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నాయి ఇవన్నీ కూడా సైన్స్ కామర్స్ ఆర్ట్స్ ఇంజనీరింగ్ మెడిసిన్ వ్యవసాయం మేనేజ్మెంట్ స్టడీస్ ఇట్లా అన్ని రంగాల్లో ఎవరైతే విద్యా బోధన చేస్తున్నారో ఆ విద్యా సంస్థల నుండే తమకు అవసరమైన ఉ అభ్యర్థులను ఉద్యోగాలను ముందే అంటే చదువంగానే చదువు నుంచే వాళ్ళను ఆకర్షించడం అనేది చేస్తున్నాయి జాతీయ సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి సంస్థల నుంచి కూడా అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ప్లేస్మెంట్ బ్యూరోలను సంప్రదించి ఆ కాలేజీ క్యాంపస్లో యూనివర్సిటీ క్యాంపస్లోనే అభ్యర్థులను కలిసి అర్హులనే వారిని ఎంపిక చేసుకొని ఎగ్జామ్స్ పెట్టి ఉద్యోగాలకు తీసుకోవడాన్ని మనం ప్రాంగణ భర్తీ అంటాం అంటే క్యాంపస్లోనే వాళ్ళ యూనివర్సిటీలో చదివే ప్రాంగణంలోకి వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అభ్యర్థులు లభ్యమయ్యే క్యాంపస్లను విద్యా సంస్థలను వాళ్ళే గుర్తిస్తారు రిక్రూట్మెంట్ తేదీలను నిర్ణయిస్తారు క్యాంపస్లను దర్శించి వాటితో సంప్రదింపులు చేస్తారు అదేవిధంగా తేదీలను దశలను విద్యా సంస్థలకు తెలియపరిచి నిర్ణయించిన తేదీలలో ఇంటర్వ్యూలు రాత పరీక్షలు ఇవన్నింటి నిర్ణయించడం అనేక రౌండ్లలో వారికి కావాల్సిన ప్రతిభావంతుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా విద్యా సంస్థల నుంచి ఎన్నుకో ఎంపిక చేయబడిన అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రాంగణం లేదా క్యాంపస్ భర్తీ ద్వారా సమాజంలో శక్తియుక్తులు ఉన్న యువకులు అందరినీ కూడా ఆకర్షించడం అనేది జరుగుతుంది ఈ పద్ధతి ద్వారా ఐఐఎం ఐఐటి ఎన్ఐటి ఇట్లాంటి విశ్వవిద్యాలయ అభ్యర్థుల విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉజ్వలమైన అవకాశాలు ఈనాడు కొనసాగడం అనేది జరుగుతుంది అదేవిధంగా రెండవది అవుట్సోర్సింగ్ కొన్ని వ్యవస్థలు లేదా సంస్థలు మానవ వనరులను సమీకరించి తాత్కాలిక ప్రాతిపదికపై అవసరమైన కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చడం అనేది జరుగుతుంది దీన్నే అవుట్సోర్సింగ్ అంటారు ఉద్యోగుల వేతనాలను లేదా జీతాలను అవుట్ సోర్సింగ్ కంపెనీలే భరించి ఇందు నిమిత్తం కమిషన్ లేదా వాటాను పొందడం అనేది జరుగుతుంది కంపెనీలు ప్రత్యక్షంగా నియమించకుండా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇస్తాయి ఆ ఏజెన్సీ మాత్రమే నియమించుకుంటారు ఏజెన్సీ కిందనే పరిమిత కాలానికి వాళ్ళు ఇచ్చే జీతానికి మనం పనిచేయడం జరుగుతుంది మనం కంపెనీకి పనిచేసినప్పటికీ ఆ కంపెనీకి మనకు సంబంధం ఉండదు పని మాత్రమే చేస్తారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మాత్రమే మనకు వేతనాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా లాస్ట్ది ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ ఆధునిక కాలంలో అంతా కూడా ఎలక్ట్రానిక్ బర్త్ అంటాం ఎందుకంటే ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్నెట్ ద్వారా భర్తీ చేయడాన్ని ఎలక్ట్రానిక్ భర్తీ అని పేర్కొనడం అనేది జరుగుతుంది టెలికమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక విప్లవం వల్ల అనేక వ్యవస్థలు ఇంటర్నెట్ను విపరీతంగా వాడుకుంటున్నాయి వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా ఉద్యోగాల అవకాశాలను కల్పిస్తున్నాయి ఖాళీలను ఆధునిక వ్యవస్థలను ప్రకటించడం అనేది జరుగుతుంది ఉద్యోగార్థులు కానీ అభ్యర్థులు తమ విద్యా సాంకేతిక నిపుణతలకు సంబంధించిన అంతా కూడా కంప్యూటర్ నుంచి ఈమెయిల్ ద్వారా పంపడం అనేది జరుగుతుంది ఆ వ్యవస్థలు తమ అవసరాలను బట్టి ఉద్యోగులను ఈమెయిల్లో చూసుకొని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది ఇట్లా ఈ ఈ భర్తీ వల్ల కూడా అనేక ప్రయోజనాలు అనేటివి ఉన్నాయి ఎందుకంటే ఎంపిక ప్రక్రియలో డబ్బు ఖర్చు లేకుండా ఏం లేకుండా ఈజీగా వ్యయాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది జాప్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంది సమయాన్ని కూడా ఆదా చేయడానికి అవకాశం అనేది ఉంది విధంగా మానవ వనరుల మేనేజర్లు తమ సమయాన్ని అంతా కూడా ఆదా చేసి తమ దృష్టిని అంతా కూడా వ్యూహరచనల పైన కేంద్రీకరించడం అనేది జరుగుతుంది విధంగా భా ఇన్ని రకాలు ఇవే కాకుండా భారతదేశంలో అఖిల భారత సర్వీసుల భర్తీ విధానం కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే సివిల్ సర్వీస్ పరీక్ష విధానంలో అనేక మార్పులు సూచించమని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స సతీశ్చంద్ర కమిటీని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నియమించడం అనేది జరిగింది ఈ కమిటీ ఎనభై తొమ్మిదిలో నివేదిక సమర్పించింది తొంభై మూడు నుండి దీని సూచనల ప్రకారమే అమలు చేయడం అనేది జరిగింది వీటిలో సూచనలు తీసుకోండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రధాన పరీక్షల్లో జనరల్ ఎస్సీ ప్రవేశపెట్టాలి దీనికి రెండు వందల మార్కులు ఉంటాయి ఇంటర్వ్యూకు మూడు వందల మార్కులు ఉండాలి ఇంటర్వ్యూ కనీస అర్హత మార్కులు ఉండరాదు మెడికల్ సైన్స్ పేపర్ని కూడా ఆప్షనల్గా ప్రవేశపెట్టాలన్నారు తొంభై నాలుగు నుండి దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ప్రస్తుతం నియమించే పద్ధతి తీసుకుంటే అఖిల భారత సర్వీసులు కేంద్ర సర్వీసులకు సంబంధించి ప్రస్తుతం నియామకం పద్ధతి మెకాలే కమిటీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ కోటారి కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సతీ సతీశ్చంద్ర కమిటీ నైన్టీన్ నైన్టీ త్రీ నివేదికల మీద ఆధారపడి ఈనాడు నియమిస్తున్నారు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిపే సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా నియమించడం జరుగుతుంది ఇందులో ఈ పరీక్ష అభ్యర్థులైన అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఏ గ్రూప్ బి కేంద్ర సర్వీసులకు కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఒకటే ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటివి ఏ అయినా రాయాలంటే భారతీయ పౌరుడైన అభ్యర్థులకే అర్హత ఉంటుంది ఇతర సర్వీసులకు జాతీయతలో కొంత సడలింపు ఉండడం అనేది జరుగుతుంది మినిమం అర్హతల గింట తీసుకుంటే డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ కనీసం ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఓబీసీలకు అయితే మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీలకు అయితే ఐదు సంవత్సరాల సడలింపు ఉండడం అనేది జరుగుతుంది ఓసీలకు మాత్రం నాలుగు ప్రయత్నాలకు మాత్రమే పరీక్షకు అనుమతిస్తారు అయితే ఓబీసీలకు ఏడు ప్రయత్నాలు కూడా ఉండడం అనేది జరిగింది ఎస్సీఎస్టీ వాళ్ళకి అట్లాంటి పరిమితులు ఏం లేవు ఇందులో రెండు దశల్లో ఉంటుంది సివిల్ సర్వీసెస్ పరీక్ష ఒకటి ప్రిలిమినరీ పరీక్ష రెండవది మెయిన్ పరీక్ష ప్రిలిమినరీ దర్శనం దాటిన వారే మెయిన్ పరీక్ష కర్హులు ప్రిలిమినరీ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి అది పేపర్ వన్ జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ ఐచ్ఛిక సబ్జెక్ట్ అంటే కోరుకున్న సబ్జెక్టు మూడు వందలు మొత్తం నాలుగు వందల యాభై మార్కులు ఇలా ఏదైనా ఒక సబ్జెక్టును అభ్యర్థి ఎంచుకోవాలి ఈ పరీక్షలో ఆర్జించిన మార్కులను పరిగణలోకి తీసుకొని పాస్ అయిన వారిని మెయిన్కి పంపించడం అనేది జరుగుతుంది మెయిన్ పరీక్షల్లో రెండు భాగాలు ఉంటాయి ఒకటి లిఖిత పరీక్ష రెండవది మౌఖిక పరీక్ష లిఖిత పరీక్షల్లో ఒక ఐదు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ భారతీయ భాష ఏదైనా తీసుకోవచ్చు మూడు వందల మార్కులు పేపర్ టూ ఇంగ్లీష్ మూడు వందల మార్కులు పేపర్ త్రీ ఎనీ వ్యాసం జనరల్ ఎస్ఏ రెండు వందల మార్కులు పేపర్ ఫోర్ ఫిఫ్త్ జనరల్ స్టడీస్ ఆరు వందల మార్కులు అంటే రెండు పేపర్లకు ఒక్కొక్క పేపర్కు మూడు వందల చొప్పున ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది పేపర్కి మూడు వందలు చెప్పిన మొత్తం రెండు వేల తొమ్మిది వందల మార్కులు ఉంటాయి మొత్తం రెండు వేల ఆరు వందల మార్కులు మౌలిక పరీక్ష మూడు వందల మార్కులు రెండు వేల తొమ్మిది వందల మార్కులు ఉండడం అనేది జరుగుతుంది భారతీయ భాషలో ఇంగ్లీషులో అభ్యర్థుల అభ్యర్థి సాధించిన మార్కులలోకి పరిగణలోకి తీసుకున్నారు అంటే ఇంగ్లీషే రావాల్సిన అవసరంలో ఇంగ్లీష్లో అభ్యర్థి సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు అన్ని పేపర్ మెయిన్ పరీక్షల్లో అన్నీ కూడా వ్యాసరూప ప్రశ్నలే ఉంటాయి రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో పేర్కొన్న ఏ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చు మిగిలిన అన్ని పేపర్లు కూడా ఇంగ్లీష్ హిందీలో ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది లేదా సమాధానాలు మాత్రం ఎనిమిదవ షెడ్యూల్లోని ఏ భాషలోనైనా రాయడానికి అవకాశం ఉంది ఇందులో మౌలిక పరీక్ష ఈ సివిల్ సర్వీస్ అభ్యర్థి సర్వీసులకు అభ్యర్థి సరిపోతాడో లేడో అని తెలుసుకునే పరీక్ష కూడా ఉంటుంది ఇందులో నాయకత్వం నైతిక విలువలు సుస్థితి స్పష్టత అభిరుచులు అన్నింటినీ కూడా మానసిక సంసిగ్ధత ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మౌఖిక పరీక్షలను ఇంటర్వ్యూను కూడా వివరించడం అనేది జరుగుతుంది లిఖిత మౌఖిక పరీక్షలను కలిపి అందులో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ర్యాంకింగ్లు ఇచ్చినప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థుల జాబితాను భారత ప్రభుత్వం సిబ్బంది శాఖకు పంపుతుంది మొదట విదేశీ వ్యవహారాలు ఐఎఫ్ఎస్ కావాల్సిన సభ్యుల జాబితా తీసుకుంటుంది తర్వాత సిబ్బంది శాఖ ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సిన సభ్యులను ఆ తర్వాత ఇతర శాఖలు ఒక క్రమ క్రమ పద్ధతిలో మార్కులను బట్టి తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా దేశం మొత్తం మీద కూడా నియమించుకోవడం రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఇది భారతదేశంలో నియమించే పద్ధతులు కొనసాగుతున్న పద్ధతులు థ్యాంక్ యూ